Welcome to 24 Spot News. ఈ పాయింట్ ఇది సార్, ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇలా లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళండి. లాస్ట్ మనం కమర్షియల్ అవతల సైడ్ మనకి బయట అంటే వీళ్ళందరికీ కూడా హోల్డింగ్ ఏరియా అండ్ వీళ్ళందరికీ లంచ్ కూడా అక్కడే పెట్టాను సార్. ఎవరైనా విఐపీస్కి ఒక్కో సపరేట్ ఎన్క్లోజర్, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు సార్. సీఎం గారు మాత్రం ఇలా వచ్చి ఇలా మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది సార్. బయటకు బయటికి సేమ్ రూట్ సార్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా ఎక్కి మూడు ప్లేట్లు ఉంటాయి, అంతే వెళ్ళేటప్పుడు సార్ మూడు ప్లేట్లు ఉంటాయి సార్. మానవహారం ఉంటారు ఏర్పాట్లు అయితే చేస్తారు, బట్ ఏంటంటే ముందుగానే అనౌన్స్ చేయకుండా ప్లాన్ చేస్తారు. అభివృద్ధికి విశాఖనగర ప్రజలకు కూడా, సామాన్య ప్రజలకి, బిలో మిడిల్ క్లాస్ ఉండే ప్రజలకి అందరూ కూడా అందుబాటులో ప్రతి ఒక్క వాళ్ళు కావాలనుకున్న ప్రతి ఒక్క వస్తువు కూడా అందుబాటులో వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాల్ నిర్మాణం ద్వారా సుమారుగా 2000 మంది ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ కూడా పరోక్షంగా ఎంతోమంది 1000 మందికి అందులో సప్లై చేసే కార్యక్రమాలు కానీ వాటి అన్నింటి కూడా పరోక్షంగా 1000 మందికి కూడా ఉపయోగ అవకాశం ఉంది. విశాఖ నగర అభివృద్ధికి తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేసి ప్రారంభించే మాల్ వల్ల ఎంతో విశాఖ నగరానికి అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటుంది అని చెప్పి మేడం చూడండి. అంటే 2 మంత్స్లోనే శ్రీకాకుళం కావచ్చు, భోగాపురం కావచ్చు, విశాఖ జిల్లాని, విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో, అలాగే ఏ విధంగా అయితే దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనే గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారి మనసులో ఏదైతే ఉందో ఆకాంక్ష ఏదైతే ఉందో దాని తగ్గట్టుగానే అభివృద్ధి కూడా చాలా స్పీడ్గా కూడా ఉంటుందని మనం చూడొచ్చు. మరి దాంట్లో భాగంగానే మనం చూసినట్టే విశాఖ అభివృద్ధిలో భాగంగా ఏదైతే రేపు 1వ తారీఖున వైజాగ్ మోహన్ గారు చేయడం ఈ నార్బిట్ మాల్ శంకుస్థాపన ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించినట్టే దహేజ గ్రూప్ వారు 1200 కోట్లతో మరి దీన్ని ముందు కట్టడానికి దాదాపు 2000 మందికి ఎంప్లాయ్మెంట్ అండ్ 36 మంత్స్లో రిక్రూట్ అవుతుందని చెప్పేసి ఇంకే వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చాలా గొప్ప పరిణామం ఒక గ్రేట్ సిటీకి ఇవన్నీ కూడా రావడం చాలా సంతోషంగా మోస్ట్ వెల్కమింగ్ ఫ్యాక్టర్స్ ఇవ్వండి. దీంతోపాటు గతంలో చూసినట్టయితే ఇంకా ఎంప్లాయిస్ G20
రెడ్డి సమ్మిట్ కానీ జిఐఎస్ సమ్మిట్ కానీ ఇలా ఏ రకమైనటువంటి చాలా పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా విశాఖ వైపు చూసేటువంటి పరిస్థితి ఏదైతే ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. అండ్ అలాగే దీంతో పాటు రేపు 1వ తారీఖున జీవీఎంసీకి సంబంధించి కూడా 135 కోట్లతో కూడా అభివృద్ధి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా విశాఖ మరింతగా అభివృద్ధి అందుకు అయ్యేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పచ్చు. దాని తర్వాత కనీసం ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా పడిన దాఖలాలు మనం చూడలేదు. ఇప్పుడు మనకి వెరీ రీసెంట్గానే మనకి ఇక్కడ గ్లాబ్ ఇక్కడ ఈ రెండు జాయింట్స్ అండ్ రైజ వాళ్ళకి ఒక 400 వాళ్ళ బ్రాండ్ అంతే కదా అంతే నేను ఒకసారి వస్తాను.